హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ని అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. జనరల్గా చేపలు అనగానే పులుసు చేసుకుంటాము లేదా ఫ్రై చేసుకుంటాం. అలా కాకుండా ఒక్కసారి ఇలా కర్రీ ట్రై చేయండి, అద్దరిపోతుంది. ముందుగా చేపలని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకొని దానిలోనికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం వాటర్ వేసుకొని ఆ ఉప్పు పసుపు కారం అంతా ముక్కలకు బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ టైం ముందేమీ మ్యారినేట్ చేసుకోవాల్సిన పని లేదండి. కర్రీ ప్రిపరేషన్కి ఒక 15 మినిట్స్ ముందు పెట్టుకొని ఉంటుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మసాలా ప్రిపరేషన్ కోసం ప్యాన్లోని 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అవి అలా ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా గ్రేవీ కోసం టమాటోస్ తీసుకుంటున్నా. టమాటోస్ అలా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం చింతపండు, అల్లం, వెల్లుల్లి వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ ప్యూరీ వల్లే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దానిలోనికి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ముందు ప్రిపరేషన్ కర్రీకి. నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైము, ఎక్కువ ఆయిల్ ఏం లేకుండా జస్ట్ లైట్గా షాలో ఫ్రై అనొచ్చు. అలా ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకటే టేస్ట్ కాకుండా కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోద్ది. బేసిక్గా చేపలు అనేదే నాన్ వెజ్లో ఫాస్ట్గా అయిపోయిన రెసిపీ అంటే ఫిష్. దానికి తోడు ఇలాంటి ప్రొసీజర్ అనగానే ఇంకా ఈజీ అయిపోతుంది. అలాగా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోనికి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. దానిలోనికే కొంచెం పసుపు, తగినంత ఉప్పు, నెక్స్ట్ కారం. కారం అనేది అలా ఆయిల్లోని వేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి కర్రీస్ అనేవి కలర్ఫుల్గా రావాలంటే మాత్రం డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోండి. కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కాకుండా స్టార్టింగ్లో ఆయిల్లో వేసుకుంటే ఎండింగ్లోని అద్భుతంగా వస్తుంది కలర్ అనేది. ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దు మీకు కలర్ కావాలనుకుంటే. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. దాని నుండి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు ఆ పేస్ట్ అనేది బాగా కుక్ అవ్వాలి. అప్పుడే కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ 5 మినిట్స్ పడుతుంది, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆయిల్ దాని నుండి రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కూడా 5 టు 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మనకు ఆ ప్యూరీ అనేది కుక్ అయిపోయింది. ఈవెన్ ఫిష్ పీసెస్ కూడా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవి ప్లేస్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ని కదిపితే సరిపోతుంది. మనం గరిట పెట్టి కలిపితే పీసెస్ అనేవి చెదిరిపోతాయి కాబట్టి లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ సరిపోతుంది. ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. 5 మినిట్స్ తర్వాత లిడ్ అనేది తీసుకొని ఎడ్జెస్ మనం ఒకసారి అలాగా కదిపితే ఏంటంటే మసాలా అంతా పీసెస్కి బాగా పడుతుంది. కొంచెం గ్రేవీ అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్టుగా, ఆ థిక్నెస్ చూసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఇదండి కంప్లీట్ ఫిష్ కర్రీ రెసిపీ. వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త రకం వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను. రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.